ఇంటికి అవసాడు, ఎక్కడి నుంచి చేశాడు, వెనకాల నుంచి అదర్ నుంచి చేశాడు మొన్న అంటే ఆడికి తెలియదు. ఆడు మున్న అయితే నేను మున్నకు బాయని. రూఫేస్ బ్రో కావాలంటే రూఫేస్ అవైలబుల్ ఉన్నాడు, ఆయన కావాల్సినప్పుడు ఉన్నాడుగా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇందాడదాకా డిస్కార్డ్ లో మ్యాచ్ లో లేకపోయినా సరే వచ్చి కూర్చొని బ్రో అది అది బ్రో చావుకు భయపడి నిద్ర వెళ్తా బ్రో అనేడు. కావాల్సినప్పుడు లేడు అనేది తెలిపాడు. అంటే అది దా మనతో పాటు టీం దిగుతుంది బాబు. అమ్మా నా పక్కన దిగాడు, గన్ను దొరికేసింది అడిగి. నాకు ఇప్పుడుకు వచ్చి గన్ను దొరకలేదు. M4 కాపాడే నేను చూడు. ఈడవుడు నా కొడక్క అయినా కొడుకుని స్కిల్లు మార్చలేదు, స్కిల్లు మార్చలేదు. చూడరా నాకేసింది ఇది. పైన ఉన్నట్టున్నారు. M14 వితౌట్ చిప్ కొడుతున్నారా? ఇస్ ప్యూర్ టాలెంట్. రే చెప్పొచ్చు కదరా ముందే అది. సారీ కరెక్ట్ మర్చిపోయాను. రూపేష్ బ్రో ఈ మైక్ ఎక్కడ పెట్టావు బ్రో? ఏమైపోయావు బ్రో నువ్వు? సూర్యుడు కావాల్సినప్పుడు అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు టెలి సపోర్ట్ యువర్ హార్డ్ వర్క్ బ్రో అంట. ఇంక ఏం చెప్పను బ్రో, మీకు అర్థం కదన్న అవతలొళ్ళు చేసింది మనకు అసలు హార్డ్ వర్క్ లాగా అనిపించదు బ్రో. వాళ్ళది మనం చేసి చూడాలంటేనే తెలుస్తుంది. ఆ పాతిలో మనం ట్రావెల్ చేస్తే కానీ తెలియదు, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. ఇది ఎవరు వీళ్ళు, ఎలా కొట్టుకుంటున్నారు ఏంటి వీళ్ళు? పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు మన దగ్గర. కొడితే కొట్టాలి రా, హెడ్ కొట్టాలి. గిల్లు పోయిందన్న. అరే నేను కాపాడని కృతజ్ఞత చూపిరా. ఓకే అన్న, ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. కృతజ్ఞత లేదురా వీళ్ళకి. 5 కిల్లులు కొట్టా, 5 హెడ్లు కొట్టా, ఏం మాట్లాడద్దు ఇంకా. అట్లుంటుంది మనతో. ఈ అమ్మాయి ఇందాక కొట్టాక గుర్తు పెట్టుకుని వచ్చింది. షీ లైక్స్ మీ. అవును నీళ్ళ అమ్మాయి అయితే పరిచయం పెంచుకుంటాను. పెంచుకుందా అనుకునేటప్పుడు వేస్తుందన్న. దూరం నుంచి దారుణంగా కొట్టాడు నన్ను. ఎవడు అక్కడ వస్తాడు ఇప్పుడు? వాళ్ళ అన్నయ్య వచ్చాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య నేను పరిచయం బాబాయ్. నువ్వు పారిపోకపోతే నీ చెడ్డి చిరిగిపోద్దరావు. ఇప్పుడు నువ్వు పారిపోకపోతే ఆడు ఇద్దరు వస్తున్నాడు చావుకి భయపడ్డా అంటాడు. పెద్ద ప్లానే ఇది. అంగనా కొడుకు పెద్ద ప్లాన్ తో వచ్చారు వీళ్ళు. అన్నం కొట్టేసుకుంటున్నారు ఇక్కడ. ఊరు వస్తున్నా ఉంటారా మీరు కొట్టుకోకుండా? చావుకు భయపడే రకాలు కాదా వీళ్ళు? చావుకి ఎదురెళ్ళే రకాలు. ఫ్యాక్టరీ నుంచి స్క్వాడ్ వస్తుంది. అరే వెనకాల నుంచి ఇద్దరు కొడతారు అక్కడ నుంచి పీడిపి. అదే అదే హలో అన్న, ఫ్యాక్టరీ నుంచి వస్తున్నారు. లేదు వెనకాల నుంచి కూడా వచ్చేస్తారు. అరే ఐఎమ్ హియర్ టు ప్రొటెక్ట్ యూ రా, నువ్వు భయపడకో. నేను బలిపోసి ఉన్నా కూడా మధ్యలో. అంతేగా చేశాడు, ఎక్కడి నుంచి చేశాడు, వెనకాల నుంచి అదర్ నుంచి చేశాడు మొన్న అంటే ఆడికి తెలియదు. ఆడు మున్న అయితే నేను మున్నకు బాయని. నీ పక్కన ఎరా వైటే, వైట్ షర్ట్ వేస్తే భయపడిపోవాలా నువ్వు అఫీషియల్ లో? ఇప్పుడు I have unlimited token. అవునా? ఇటు రారు 10,000 ఎవరు ఇటు వచ్చి పంచ్ అంటే ఇలా ఉండాలి. నా దగ్గర 2,200 ఉన్నాయి, అరుస్తున్నానా? కానీ నీ దగ్గర 2 టోకెన్లు ఉన్నాయరా? 2,000 నా దగ్గర అన్న. మీరు నువ్వు 2,000 అయితే నేను 2,200 అంటే నేను రిచ్చా నువ్వు రిచ్చారా? ఆయన కొనేసాను అన్న, 3,200 ఉంటే సామాన్లు కొనుక్కున్నా. సర్లే ఉన్నా బ్రో అన్న, వాళ్ళు ఉంచుకుంటే చెట్టు కాదండి. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఏంటి అది?
వాల్స్ వాల్స్ అని ఉండకూడదంట. సర్లే ఏదో ఏడుస్తూ మళ్ళీ ఇచ్చి దిష్టి తగిలేసింది, అందుకే నీకు ఇచ్చాయి దిష్టి తీసింది గ్లో వాళ్ళు జిల్ జిల్ జగా జగ చూసుకో. నా రోజు గుల్లాబాయి అంటరగా లేదు, ఆడు పడుకున్నాడు తెలీదు. గుల్లాబాయి పోలార్ బేర్ జాతికి చెందినోడు, ఎక్కువ చెప్పు పడుకుంటాడు మంచులో అలా కప్పించేసుకొని. 24 గంటలు పడుకున్నావు అంటే అంత మాట అనకాడు. ఫుడ్ టైంకి లేస్తాడు, వాష్రూమ్ టైంకి లేస్తాడు, చిల్ అవుతాడు. ఆడు కళా పోషకుడు రా, నీకేం తెలుసు. దున్నపోతులో మ్యూజిక్ పాట పాడతాడు. దేంట్లో అన్నా మైక్లో రా, ఇంక దేంట్లో పడతారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 11 కిలీల టైమ్ ఫర్ మోర్ కిల్స్ గైస్. అమ్మో ఇలా కొడితేనే ఇంకా బ్లాక్ లిస్ట్ వెళ్ళిపోద్ది. రే ఇక్కడ ఎనిమిస్ రా. స్క్వాడ్ స్క్వాడ్ స్క్వాడ్. రే ఈ డౌడ సీజన్ 2 మాస్క్ వేసాడు రా, ఇంక చంపేయాలి రా అర్జెంటుగా. అక్కడ నాకు ఆడు రివైవ్ చేస్తున్నారు. రే నా కిలిగే రివైవ్ ఇవ్వాలంటారా మీరు? రే నువ్వు ఆ సీజన్ 2 ఉండి చంపేసావమ్మో. ఎవరన్నా రే ఇక్కడ స్నైపర్లు ఉన్నాయరా కింద. ఎవడన్నా రివైవ్ ఇచ్చి ఇప్పుడు వస్తాడా బ్రో? నేను రివైవ్ ఇస్తా బ్రో మీ అందరికీ, మీరు బోయ కొట్టేయండి బ్రో. నా కొడుకు వచ్చాడు, ఇడు అనుకున్నా ఉంటావని నేను అనుకున్నా నువ్వు వస్తావని నేను. అది ఎవరు దుబ్బేశారు? అన్యాయంగా ఆల్ఫాన దుబ్బాడు. పోనీలే ఎక్కువ కిల్లు ఉన్నా బ్లాక్ లిస్ట్ పడిపోతుంది మన కొద్దిగా ఇస్. అది నా కిల్లే. ఇలా నేను కొడతానరా అన్నా సరే వద్దు, నన్ను ముందు చేతిలో కొట్టించుకుంటాను మీ దగ్గర. వాళ్ళకేంటో రా అభిమానం. అరే నువ్వైనా కిల్ ఎవరు రే బామర్ది. బతికేశారా? మళ్ళీ బతికేశారు చూడండి రా, గాలిలో ఉన్నారు. భలే కనబడుతుంది. ఇంకా గాల్లో ఉండాలిరా. రే ఎవడ కాపాటకి వెళ్ళాడా టీడీపీ గడినా? అరే ఇంకా ఫుట్ స్టెప్స్ వస్తున్నాయిరా. పైన ఉన్నారు, పైన ఉన్నారు. ఇక్కడ వాల్స్ ఉన్నాయి చాలా, అందరు 30 వాల్స్. చచ్చిపోతారా? అది వాల్స్ పెట్టుకోండి. ఉంది అక్కడ ఎనిమి ఉంది. ఎలానే రే బామర్ది, నాకు నాకు కిల్ ఎవరని వచ్చి చంపుకోండి చంపుకోండి చంపుకోండి. ఓరి అమ్మా ఓరి అంకమ్మా, అయ్యి బాబు నన్ను చంపేస్తారు బాబోయ్. అవును నాకు పాప చెట్టు అనుక. అరే ఇంకోటి ఎవడ వెళ్ళాడు రా? 33 93 రాడు. ముగ్గురు ముగ్గురు అక్కడ ముగ్గురు పిడిపి వెనక్కి వెళ్ళి పడతారు. వెనకాల గ్యారేజ్ గ్యారేజ్ గ్యారేజ్లో కూర్చున్నాడు. 45 86 గ్యారేజ్ ఒకటి. గ్యారేజ్లో ఒకడు ముందు, మన ముందర ముగ్గురు, వీళ్ళే లాస్ట్. వీడు వీడు అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు గురు. అక్కడ లేదు 16 కిల్స్ బ్లాక్ లిస్ట్ అంట. ఏ ఈసారి బ్లాక్ లిస్ట్ పెడితే నేను నిజంగా అన్న, నాకు ఇంకా విరక్తి వచ్చేద్ది అన్న. నేను చెప్తాను ఎన్ని కిల్స్ కొట్టినా పడదా? అర్ యూ షూర్? షూర్ బ్రో. ఓన్లీ స్ట్రీక్స్ అండ్ అంటే దాన్ని ఏమంటారు, 24 అవర్స్ ఆడకూడదు. 18 అవర్స్ కంటే ఎక్కువ ఆడకూడదు. 18 కిల్స్ 9000 డ్యామేజ్ గైస్.
ఊయా ఊయా ఊయా.